నా నా పేరు సుదర్శన్ రెడ్డి ఇప్పుడు రెడ్లు అంటే ఒక కులానికి పెద్ద పెద్ద అయినప్పటికీ ఇప్పుడు మిగతా క్యాస్ట్లో ఉన్నగానే చాలా నిరుపేదలుగా రెడ్లు ఉన్నారు రెడ్లు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలలో ఎంతోమంది చెప్పినారు ఇప్పుడు ఈ రెడ్డిని కూడా ఎట్లా నమ్మి గెలిపించినారంటే ఏదో మా రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అనే కాన్ఫిడెన్స్తో రెడ్లంతా కోల్పోయి ఓటేసినాము దానికి మీరు క్షమించాలి ఇట్లా రెడ్డిని నమ్మి మోసపోయినాం కాబట్టి నిరుపేద అంటే పేదలలో అంటే నిరుపేదలు కూడా ఉన్నారు నా రెట్లు ఊరికే పేరుకు నా పేరు సుదర్శన్ రెడ్డి నా పేరు ఇంకొక రెడ్డి అంటే కాదు నిరుపేద రెట్లను విద్యార్థులు చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు నిరుపేదం వల్లనే కేవలం రెట్లు చదువుకోకోకుండా చాలా మంది ఇప్పుడుండే ఈ సైకో ప్రభుత్వం వల్ల చాలా మంది కోల్పోయినారు ఊరికే రెడ్డి అంటే మాత్రానా నీకేం రా రెడ్డి నువ్వేం లక్షణంగా ఉన్నావు అండి వాడింట్లో తినే కన్నం ఉండదు కాకపోతే స్కూల్లో లేకపోతే రెడ్డి అంటారు రెడ్డి అంటే ఏం చేస్తావున్నా తినే కన్నం చదువుకోనికి విద్యలే యాటికి పోయినా ఊరికే పేరుకు రెడ్డి కాకపోతే మీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీదే గవర్నమెంట్ వచ్చే గవర్నమెంట్లో మీరు ఇట్లా పేదరేట్లకు ఏమి చేస్తావు మీరు ఏమి తీసుకొస్తారు మీరు వీళ్ళు ఎట్లా ఎలాగ గుర్తించుతారు అనేది మాకు కొద్దిగా వివరంగా చెప్పండి నా ఇప్పుడు నేను కూడా వీటి నుంచి యాడగ మండలం నుంచి ఒక రెడ్డిగా అంటే నేదుర్మల్ల జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా చేశాడని ఎంతో గొప్పగా నేనైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఇట్లా చేసినాను గతంలో గత ఒక మూడు నెలలు నాలుగు నెలల కిందట పాదయాత్ర వీటి నుంచి మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పాదయాత్ర చేస్తే ఈయన ఏం చేస్తాడు వీడు రెడ్డే నేను రెడే కదా నాకే రెడ్లతో అయిపోయింది పని అని ఆయన కూర్చున్నాడు ఈయన నేను గుంటూరు దాతనే పెద్ద డ్రామా క్రియేట్ చేసి అరెస్ట్ చేపించి ఇలా ఇలా పనులు చేస్తా ఉన్నాడు నా దా కాకపోతే మీరు ఏం చేస్తారంటే పేదలైన రెడ్లను గుర్తించి వాళ్ళను మిగతా కులస్తుల్లాగానే పేకి తీసుకురావాలని కోరుకుంటున్నాం గత ప్రభుత్వాలు ఎన్నో చేసిండొచ్చు నేను కాదండా మీరు ఈ పాదయాత్రలో కేవలం రెడ్ల గురించి ఇప్పుడు రెడ్ల గురించే మీటింగ్ పెట్టినారు కాబట్టి రెడ్ల గురించే మాట్లాడుతున్నాను మీరు మిగతా కులస్థుల లాగానే మారెడ్లలో బీద పిల్లలు చాలా మంది ఉన్నారు అన్నానికి లేకోకుండా అడక తినేటోళ్ళు ఉన్నారు కాకపోతే ఒక రెడ్డి దగ్గరకు పోరు ఏంటంటే వాడు రెడ్డి నేను రెడ్డి కాబట్టి ఒక రెడ్డి దగ్గరకు అడక తిన పోరు వేరే వాడి దగ్గరకు పోతారు అట్లా రెడ్ల కులస్థలను తగ్గిపోకుండా ఎక్కడే కాని మా పిల్లలను కూడా చదివేయాలని కోరుకుంటున్నాం నా దానికి నాకు చాలా క్లారిటీ అయిపో కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం నిధులు కేటాయిస్తాం రేపు స్టడీ సర్కిల్స్ కానీ ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ పెట్టాలన్నా ఆర్థికంగా అంటే వాళ్ళని ప్రోత్సహించి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంతే కాకుండా మీరు చూస్తే గతంలో విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పీజీ ఫీ రింబర్స్మెంట్ ఈ మూడు పవిత్రమైన కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు కార్యక్రమాలు కూడా కట్ చేశారు మూడు కట్ చేశారు అంటే పిల్లలు పై చదువు చదువుకోకూడదు అంటే ఎంతవరకు న్యాయం ఒక్కసారి మీరు ఆలోచించారు ఇది చాలా దారుణం ఇవన్నీ మీరు గుర్తించుకో గుర్తుపెట్టుకోవాలా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం అసలు కరికులమే మొత్తం రీవెంప్ చేసి నాణ్యమైన విద్యని అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు అడిగారు కదా కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి ఆదుకుంటాం దాంట్లో ఎలాంటి డౌట్ మీకు అవసరం లేదు